గోదావరి పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. కుంభమేళ తరహాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా ప్రాథమిక అవసరమైన నీరు మాత్రం నదిలో కనిపించట్లేదు. మరోవైపు మహారాష్ట్ర సర్కార్ను కూడా నీటి విడుదల కోసం బతిమాడుతున్నా స్పందించని పరిస్థితి. దీంతో ఎటుపోయి ఎటొస్తుందో అన్న ఉద్దేశంతో ఘాట్ల వద్ద షవర్ బాతులకు ఏర్పాటు చేస్తోంది సర్కార్. ప్రకృతి కరుణించినదే ప్రభుత్వం చేయగలిగింది కూడా ఏం లేదు. కానీ మూడు మునకలతో వచ్చే పుష్కర పుణ్యం షవర్ బాతులతో వస్తుందా? ఇదే ఇప్పుడు ప్రశ్న. వర్షాకాలం వచ్చిందంటే మన ప్రాంతంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసే భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగుతుంది. కిలోమీటర్ మీద విస్తీర్ణంతో కనుచూపు మేర ఉప్పొంగే జడితో ప్రవహిస్తుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడా సరైన స్థాయిలో నీరే లేదు. తెలంగాణ పరిస్థితి మరింత కష్టంగా ఉంది. 14 నుంచే పుష్కరాలు మొదలవుతున్నా రాష్ట్రంలోని నదీ తీరంలో ఎక్కడ చూసినా ఇసుక తెన్నెలు తప్ప ప్రవాహం లేదు. గోదావరి తెలంగాణలో ప్రవేశించాక పలకరించే తొలిఘాట్ పుణ్యక్షేత్రం బాసర. కానీ ఇక్కడ పుష్కర స్నానాలకు చుక్క నీరు కూడా లేదు. గండం గడవాలంటే మహారాష్ట్ర విష్ణుపురి రాయకువాడి డ్యాంల నుంచి నీరు వదలాలి. తెలంగాణ సర్కార్ ఈ మేరకు విజ్ఞప్తి చేసినా ఆ రాష్ట్రం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో ఇక్కడ పుష్కర మునక కష్టంగానే కనిపిస్తోంది. బాసర తర్వాత గోదావరి తీరంలో పవిత్ర క్షేత్రాలుగా బాసిల్లుతున్న ధర్మపురి కాళేశ్వరంలోనూ పరిస్థితి అలాగే ఉంది. సీఎం కేసీఆర్ సహా వీఐపీలందరూ ధర్మపురిలోనే పుణ్యస్నానాలు చేయాలని నిర్ణయించుకున్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా ఘాట్లకు అల్లంత దూరంలో కూడా నీళ్లు లేవు. ఉన్న నదీ ప్రవాహంలా కాకుండా చిన్న గుంతల్లా కనిపిస్తున్నాయి. బాసరకు సింగూర్ ద్వారా నీటిని విడుదల చేసి నిజాం సాగర్ మీదుగా బాసరకు మళ్లించొచ్చు. కానీ ఈ క్రమంలో సగం నీరు నేలపాలే అవుతుంది. పైగా రిజర్వాయర్లో ఉన్న 5 టీఎంసీల నీరు హైదరాబాద్ తాగునీటి కోసం కేటాయించినవి. వీటిని విడుదల చేస్తే రాజధానికి నీటి కటకట తప్పదు. ఇక ధర్మపురికి శ్రీరామ్ సాగర్ నుంచి కడెం రిజర్వాయర్ ద్వారా నీరు తీసుకురావచ్చు. కానీ ఖరీఫ్ వేళ స్నానాల కోసం నీటిని విడుదల చేస్తే తాగు సాగునీటి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మహారాష్ట్ర సర్కార్ ఆదివారంలోగా ఏదో నిర్ణయం వెల్లడిస్తే తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఉంటుందని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు పుష్కరుడు వచ్చేనాటికి మునకలకు నీళ్లు లేకపోతే షవర్ బాతువైనా గండం గడిచేలా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ధర్మపురి బాసర తదితర ప్రాంతాల్లో నదిలో బోర్ వేసి పైప్లైన్ల ద్వారా ఘాట్ల వద్ద షవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అటు ఏపీలో కూడా నదిలో దిగలేని వారి కోసం, నీటిలో బురదను చూసి భయపడే వారి కోసం ఘాట్లలో షవర్ బాత్లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. అయితే కోనేటి స్నానం, నది స్నానం, సముద్ర స్నానం ఇలా ఏది తీసుకున్నా పుణ్యస్నానాలే. భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి స్మరిస్తూ వేసే మూడు మునకలతో ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని విశ్వాసం. మరి షవర్ బాత్లతో అంతటి పుణ్యం వస్తుందా? ఇప్పుడిదే పుష్కర స్నానాల కోసం ఎదురుచూస్తున్న వారి మదిని తొలిచేస్తున్న ప్రశ్న. అసలు పుష్కరాల ప్రాముఖ్యత ఏంటి? పుష్కర స్నానానికున్న నియమ నిబంధనలేంటి? ఆగమశాస్త్రం ఏం చెప్తోంది? నిజంగానే మూడు మునగలతో వచ్చే పుణ్యం షవర్ బాతులతో వచ్చేస్తుందా? ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ప్రెస్ పల్స్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వేణుస్వామి గారు, సినీ రాజకీయ జ్యోతిష్కులు సిద్ధరాచారి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. వేణుస్వామి గారు, అసలు పుష్కరాల ప్రాముఖ్యత ఏంటి? అసలు మనకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి రోజులను పుష్కర అనేటువంటి పేరు. అది పుష్కరం అంటే మామూలుగా 12 సంవత్సరాలు అవ్వచ్చు, 12 నదులకు అవ్వచ్చు. ఒక్కొక్క సంవత్సరం గురువు సింహరాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలు వాటిని, ఆ రోజులు. వాటికి సంబంధించి ముక్కోటి దేవతలందరూ కూడా ఏదైతే నదికి, ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు గోదావరి నది అంటాం మనం, గోదావరి నదిలో ఆ ప్రత్యేకమైన 12 రోజుల పాటు వాళ్ళు స్నానాలు ఆచరిస్తారని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది. ఆ దేవతలు ఉన్నటువంటి సందర్భంలో మనం కూడా అక్కడికి వెళ్లి స్నానం ఆచరించడం అనేటువంటిది పుష్కరాలకు సింపుల్గా జనాలకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఇది. మామూలు భాషలో చెప్పుకుంటే ప్రత్యేకమైనటువంటి 12 రోజుల పాటు మనం గనక ఆ నదిలో స్నానం ఆచరించినట్టయితే దేవతలు ఉండేటువంటి సందర్భంలో మనకు చాలా ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా
मन को व्यक्तिगत कटे पितृदेवत संबंध कर्मल कहते वंशा की संबंध पितृदोष तोगी अवकाश उबी पन्े रोज पुष्करा की प्राख्यता वादी अभी एनदना सर मन कंटे गोदावरी कंटिव मन की नैक्स्ट इयर कृष्ण वस्तु तरह तुंगभद्र कंटिव मन मूड संवस गोदावरी कृष्ण तुंगभद्र रेल पदेन पदहार पदहे इला कंटिव मन को आंध्र राष्ट्र राष्ट्रीय मूड नद पुष्काल पैस्थ साधारण वेणुस्वामी पुष्कर समय नद की ओर पुष्क उठाई नास्तिक आ समय स्नान चेयला पुष्कर मन की पुण्य लभिस्टे वितनवाद प्रत्येक प्रति देवड़ की संबंधी प्रति रोज मन देवि कोल जरूत उदाहरण तिरुमल विषयानी वेंकटेश्वर प्रति रोज मुक्त मन बट ब्रह्मोत्सवाल्लो स्पेशल डेस उठाई अट्लाने मन एपू बासरक इकड़क वेल्लिना मन धर्मपुरी की वेल्लिना स्नान आचरिंचडं मन सौलभ्यान्नि बट्टि चेस्ता उंटाम बट इक्कड प्रत्येक तेलुसुकोवाल्सिनदि मुख्य देवत सदर्भ में अंत मन मूल अभिषेक जला मन नो प्रोक्षण जनरल मन स्न भगवं अभिषेक जगह तरह अट्ला इकड मनमेमेंटे मुक्ोटि देवत वी स्ना आचरी का बट्टी आ पुण्य नदा उबी मन आंदर्भ में स्नान चुस्कते मन को पुण्यमने मैं हिंदू शास्त्र प्रकार मन नम्मता उंटा सर नास्तिक वाल संबंध वाल क्याल्युलेषन वेरे उ बट प्रत्येक मन को शास्त्र प्राणिकंटे पन्े रोज को प्राख्यता खचिता आ समय स्ना आचरी स्नान अने रका उ स्ना मूड मुनगल वेयलने रूल मन चला मन मन इंटर एन भाई डेबई एंड मैं मनमे वे बाटी वाटर बाटिल नील सो वन तरह वाल नीति नील अट्ला अंत इक रेपन वाटर वस्ा रादा इपून इनफर्मेशन प्रकार इवा तुफा एदो वे अवकाश वस्ते रूम रोज वर्ष रावच्छा इमीडियट अगर बोर्ड एन वाटर चेसीपेड़ते टेंपररी ओ पद रोजल गटे अवकाश क శ్రీధరాచార్య గారు నిజంగానే అసలు ఏదైనా గుడికి వెళ్ళినా లేదంటే ఇంట్లో అయినా గానీ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు కాళ్ళు సరిగా తడవకపోతేనే శనిదేవుడు పట్టుకుంటారు ఇలాంటి రకరకాల నియమాలు ఇలాంటి ఉంటాయి కదా అలాంటిది అసలు మూడు మునకలేస్తేనే పుణ్యం దక్కుతుంది శవర్బాతల వల్ల ఇలాంటివన్నీ ఆ పుణ్యం దక్కుతుందా అని చాలా మందికి ఒక మదిని తోలు చేస్తున్న ప్రశ్న అలాంటి టైంలో అసలు పుష్కర స్నానానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి ఈవేళ శవర్బాత అని చెప్పేటువంటి పదానికి మనకు प्रति देवालय में ब्रह्मोत्सव जगे अंत चक्र स्ना शंखधार चक्रधार सहस्रधार रागे पड़ा वैंड पड़ा सहस्र अंटे इन्यूमरबल अनेकम छिद्रेसी शवरबात ऋषकाल मन को वेदकाल देवड़ की शवरबात आगमन प्रमाण वस्तु दिन मन इंटर नल्लाबेट्टुकुंटुन्नाम शांति अने शब्द अंत सुखम अंतकरणानिकि सुखम एर्पड़ाली सुखम अंटे एमिटी आनुकूलं हि सुखम प्रतिकूलं हि दुःखं प्रतिकूलंगा उंडेटुवंटि भौतिक कष्टालनु दूरं चेसुकोवडं कोसमनि अनुकूलमैनटुवंटि सुखान्नि पुण्यान्नि पोंदडं कोसमनि चेसे प्रयत्नं यज्ञेन दानेन तपस अनाशकेन यज्ञ अंटे यज पूजने देवतलनु पूजिंचडं दानेन उन्न दानलो दशांशानि मंचिकि लेनिवाळ्ळकु आपत्कालंलो उन्नवाळ्ळकि दानं चेयडं अनाशकेन रेप एकादशि उपवासं उंडडं तपस तप आलोचने थिंक पॉजिटिव मंचिनि आलोचिंचडं ई नालुगु कर्मलु चेसे क्रमंलो भगवंतुडिकि मन संस्कृत वेदमंत्र वेरे वाला अल्लाह अक्बर वालू रंजा वालू भगवंत इंको कलू यहोवा वालू क्रिश्चन कलस्तर यह मूडिट यहोवा आंकार प्रणवन नारायण चपेट ओंकार आल्ला शब्द आम शब्दमे रंजा रम्मी रम अग्निबीज शक्ति विधा भगवंत यह विधा कल परमात्म द्वारा मन को पुण्या पंदम पुण्य वस्तुअ विहित कर्म जन्यो धर्म ये कर्म विहितो मन को अच्छे पुण्य वस्तु दाने मन चेसे पूजन यज्ञ भगवंत अर्पचेवा मुगरें मुगर अग्नि रे जलम
మూడు వాయువు అగ్నిలో ఇచ్చేటువంటి ఆవు నెయ్యి మోదుగ ఇత్యాది సమిధలు ఇవన్నీ వేసి దేవుడికి హోమం చేయడం దాని వల్ల హవిస్సును పరమాత్మ సూర్యుడి ద్వారా అందుకొని మేఘాలను ఏర్పాటు చేసి సముద్ర గర్భంలోకి వచ్చి నీరుని సూర్యుడు గ్రహించి మేఘాలను ఏర్పాటు చేసి ఈ వచ్చే శ్రావణ మాసంలో వర్ష ఋతువులో వర్షాన్ని అనుగ్రహిస్తాడు అదే విధంగా మనకు వాయు భగవానుడు నమాజ్ చేసినా మంత్రం చెప్పినా శ్లోకం చెప్పినా కీర్తన చేసినా భజన చేసినా ఈ ధ్వనిని వాయు భగవానుడు ఇటు ప్రాపగేట్స్ ద వేవ్స్ ద్వారా ఆ ధ్వనిని పరమాత్మకు అందింపజేస్తాడు వాయు భగవానుడు మూడోది జలం అందుకే మనం కలశంలో నీళ్లు పోస్తాం ఎందుకంటే ఆపోష్టామ యోభువస్థాన ఊర్జే దధాతన అనే మంత్రంలో ఉషతీరివ మాతరః దాయం ఏం చేస్తుంది పిల్లవాడు పుట్టడంతో స్నానం పోస్తుంది ఆవవుతే నాగద శుద్ధి చేస్తుంది మరి నిత్యం కూడా మన కష్టాలన్నీ దూరిపోవాలని దూరం మొత్తం అన్ని వెళ్ళిపోవాలి వటాపంచర కావాలని మనము పొద్దు నుంచి సాయంకాలం వరకు బాగా కష్టపడి మంచి పరిశ్రమ చేసినటువంటి వాడికి ఒక క్షణం వర్షంలో తడిస్తే బకెట్ నీళ్లు పైనుంచి పోసుకుంటే చెప్పలేని సుఖం అనుభూతి వస్తుంది అటువంటి అనుభూతి కలిగించేదే జలం అది ప్రవాహ జలం కావాలి ఎందుకంటే దానిలో సరే నాస్తికులు అవనంటారా కాదంటారా అంటే దాని సైన్స్ ప్రకారం చెప్పుకుంటే కూడా ప్రవహించే నీళ్లలోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి దట్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ మనం ఒడిసిపట్టి విద్యుత్ శక్తిని చేస్తూ ఉన్నాం ఈ విద్యుత్ ఎప్పుడు వచ్చింది అంటే మనకు భాగవతంలో ఉంది తతశ్చ ఆవిర్భూ శ్రీడమా సాక్షాత్ భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌధా వినీయత క్షేసా మధుస్తే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎట్లా ఉందయ్యా అంటే విద్యుత్ సౌధామిని విద్యుత్ భవనంలాగా ఉందని చెప్తారు అట్లాగే అటువంటి ఈ వరుణ భగవాను మనం గనక ప్రవహించే నీటిలో స్నానం చేస్తే మనకు స్వర్గతుల్య పుణ్యం వస్తుంది అదే మనకు గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జిలేస్మిన్ సన్నిధిం కురు గంగానది వెళ్ళాలంటే అందరి డబ్బులు ఉండవు అందువరం ట్రైన్లో పోవడానికి పైసలు ఉండవు మరి ఏం చేయాలి ఇంట్లో ఉండే బావి నీళ్ళలో చెరువులో నీళ్ళలో ట్యాంకులో నీళ్ళలో గంగే చేయమని చేయవ గోదావరి అని శ్లోకం చెప్పుకొని స్నానం చేస్తే ఆ పుణ్యం వస్తుంది అయితే ఈ బృహస్పతి సింహరాశిలో ప్రవహించినందు వల్ల వచ్చేటువంటి పుష్కర సమయంలో చేసేటువంటి సత్కర్మ విశేష పుణ్యాన్ని ఇస్తుంది ఏ విధంగా అయితే కొండపైన దీపం పెడితే ఆ దీపం అందరికీ వెలిగిస్తుందో అదేవిధంగా అయితే ఈ సైన్స్ ప్రకారం అవునా కాదా అంటే ఒక మంచి విషయం చెప్పాలి దేవతలు అంటే ఎవరు ప్రకాశం దివ్ అంటే ప్రకాశం ఏ ఆత్మలకు ప్రకాశవంతమైనటువంటి శక్తి ఉందో ఆ శక్తి లేనటువంటి వాళ్ళకి ఇస్తారు మన దగ్గర విద్య ఉంటే విల్ గివ్ టు సమ్ అదర్ అదేవిధంగా డబ్బు ఉంటే ఇంకోటి దానం చేస్తాను దేవతల వాళ్ళ వద్ద ఉండే శక్తిని మనకు అనుగ్రహిస్తారు అందుకే పుణ్యాహ వాచనం అంటే పుణ్యాన్ని అనుగ్రహించడం బ్రాహ్మణ వేదమంత్రాలు చెప్పి అయ్యా నువ్వు ఆశీర్వాదం చేయమంటావు కేవలం పశు బియ్యం తీసి చల్పితే వాడికి పవర్ లేదు అంటే ఇవ్వలే కానివ్వండి మనం పెళ్లి వెళ్ళినప్పుడు అక్షింత వేస్తాం ఎందుకయ్యా అంటే దానివల్ల మన వద్ద ఉండేటువంటి పుణ్యం ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఫ్రమ్ మన అకౌంట్ టు అనదర్ అకౌంట్ ఏ విధంగా మనకు కామర్స్లో ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మన వద్ద ఉండేటువంటి పుణ్యాన్ని ఇతరులకు అనుగ్రహిస్తాం అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఏమిటి గోదావరి ప్రాముఖ్యం అంటే ఇంతవరకు అందరం గోదావరి గోదావరి అనుకుంటూ ఉన్నాం నిఘంటు వాచస్పత్యం ఏం చెప్తుందంటే గాం స్వర్గం వా జలం దదాతి ఇది గోదా గాం అంటే స్వర్గం స్వర్గం అంటే సుఖం వా జలం దదాతి నీటిని అనుగ్రహిస్తుంది కనుక దానికి గోదా అని పేరు అయితే మరి వరి అంటే వారి వరి అని కాదని అర్థం అక్కడ వారి వారిణి వారిణి అంటే నది శ్రేష్టం అనమాట వారి అంటే సంవత్సరంలో నీళ్లు వారి వారిణి వారిణి ఏ వారిణి ఏ ప్రవహించే నీటి ఎందు మీరు స్నానం చేస్తారో స్వర్గతుల్య పుణ్యం వస్తుంది గాం స్వర్గం వా జలం దదాతి అది మనను ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక మూడు తాపాలు ఉంటాయి ఆత్మకుండే తాపాలు అంటే పుణ్యం పాపం మంచి చేస్తే పుణ్యం ఉంటుంది పాపం చేస్తే తప్పు చేస్తే పాపం వస్తుంది రైట్ అండి ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడదాం ఎక్స్ప్రెస్ పల్స్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుంటాం